నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆదివారం రాత్రి భయానక వాతావరణం నెలకొంది. ఆకాశంలో భీకర యుద్దం జరుగుతుందా అన్న రీతిలో ఉరుముల శబ్దం కళ్లు చెదిరేలా మెరుపులు మెరిశాయి. ఈదురుగాలులతో ఎంతో కసిగా ఉవ్వెత్తున ఎగిసి పడుతూ భారీ వడగళ్ల వర్షం కురిసింది. గాలులు దాటికి చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. పిడుగుల శబ్దంతో ఎక్కడ ఆకాశం ఊడిపడి మీద పడుతుందో అన్న భయాందోళన నెలకొంది. ఏకధాటిగా 3 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కావలి పట్టణంతో పాటు డివిజన్లో బీభత్సం సృష్టించింది. కావలి పట్టణంలో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అంధకారం నెలకొంది. రాత్రి 11 గంటల వరకు విద్యుత్ లేక పట్టణ ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పిడుగుపడి కావలి మండలం కోటడవికి చెందిన పాలకీర్తి బ్రహ్మయ్య అనే బాతుల పెంపకందారుడు పొలాల్లోనే మృతి చెందాడు. బాతులు పెంచుతూ ఉపాధి పొందుతున్న బ్రహ్మయ్య పొలాల్లో ఉన్న బాతుల వద్దకు వెళుతుండగా పిడుగుపడినట్లు స్థానికులు తెలిపారు. గతంలో ఎన్నడూ ఆకాశం ఇంతలా గర్జించలేదని, 2.5 గంటల పాటు ఆకాశంలో మెరుపులు ఉరుములు ఆగలేదని పలువురు పెద్దలు తెలిపారు. చిన్న పెద్ద వృద్ధులు సైతం ఆకాశంలోని మెరుపులు ఉరుముల శబ్దాలను వారి కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు. రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం. 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్షా స్వాములచే పండరి భజన, అగ్నిగుండం ప్రవేశం. 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త, సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753614 నంబర్లను సంప్రదించగలరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.